మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. రేపు పార్టీల మధ్య యుద్ధం జరగబోతుందా? అన్ని పార్టీల చూపు బీజేపీ వైపేనా? ఒకే మారు నేతలంతా రోడ్డెక్కబోతున్నారా? బల ప్రదర్శనకు మోదీ పర్యటనే వేదిక కాబోతుందా? ధీమాతో బీజేపీ, సత్తా చాటే పనిలో టీఆర్ఎస్, సడక్ బంద్ తో ఎంఆర్పీఎస్, ఇలా ఎవరి దారిలో వారు తమ మధ్య పోటీని ప్రజలకు తెలియజెప్పనున్నారా? అసలు రేపు ఏం జరగబోతుంది? రేపు యుద్ధమేనా? ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. రేపు ఉదయం ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఎంట్రీ, మధ్యాహ్న సమయానికి ప్రధానమంత్రి మోదీ ఎంట్రీ. ఇరువురి ఆగమనం బేగంపేట ఎయిర్పోర్టే కాగా సమయాలు మాత్రం వేరు. కానీ ఎవరొచ్చినా ఎవరు రాకున్నా ఎంఆర్పీఎస్ మాత్రం తమ ప్రకటించిన ప్రకారం రేపు సడక్ బంద్ కు అంతా సిద్ధం చేసుకుంది. మొదట ఉదయాన్నే రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా రానుండగా బేగంపేట నుంచి భారీ ర్యాలీతో జలవిహార్ వరకు రోడ్లన్నీ గులాబీమయంగా మార్చి ఖాళీ అనేది కనిపించకుండా రోడ్లన్నీ జనమయం కావాలన్న ముఖ్య ఉద్దేశంతో సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ. అందుకు తగ్గట్టుగా సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు ముఖ్య బాధ్యత తీసుకోగా జంట నగరాల ఎమ్మెల్యేలు జల విహార్ కు తమ బలం బలగంతో చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10,000 మందితో బైక్ ర్యాలీ జరిగేలా సిద్ధమవుతున్నారు. ఇక బీజేపీ పార్టీ ఇప్పటికే సభపై భారీ ఆశలు పెట్టుకోగా రోజువారీ పారేడ్ గ్రౌండ్ తో పాటు హెచ్ఐసిసిలో సమావేశం పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జాతీయ నాయకులు నియోజకవర్గాల వారీగా తమ పర్యటనలు కొనసాగిస్తుండగా సమావేశాలతో పాటు పార్టీ ముఖ్య కార్యకర్తల ఇంటికి వెళ్లి పలకరింపులతో అక్కడ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. భారీ జన సమీకరణతో పారేడ్ గ్రౌండ్ దద్దరిల్లేలా సభ నిర్వహించాలంటూ తమ మాటలతో వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఎలా జరుగుతున్నది అన్నది కాదు, ఈ సభ తర్వాత మహారాష్ట్ర చరిత్రను తిరగరాసిన రాజకీయం తెలంగాణలో కూడా రాబోతుందంటూ తమ చేతులతో బీజేపీ జెండాను పారేడ్ గ్రౌండ్ లో కట్టి జయజయలు కొడుతూ రేపు రాబోతున్న ప్రధానమంత్రి మోదీ రాకకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇక సడక్ బంద్ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ లో 144 సెక్షన్ కారణంగా ఎంఆర్పీఎస్ కాస్త వెనక్కి తగ్గినట్లుగా చెప్తుండగా మరి 10 లక్షల మందితో సభకు ఎలా అనుమతిచ్చారన్నది ప్రశ్నిస్తుంది. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇస్తారా, లేక రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చేసుకుంటాయో చూస్తారా అని అంటూనే వీలైతే అపాయింట్మెంట్ ఇవ్వండి, లేకపోతే తమ దారిలో తాము ముందుకు సాగుతామంటూ స్పష్టం చేశారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మరి రేపు వారి ప్రయాణం ఎటు అన్నది కాస్త ప్రశ్నార్థకమే అయినా అన్ని అనుభవాలు రుచి చూసిన నేతలు సమయానికి ఏమి ఆలోచన చేస్తారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. 144 సెక్షన్ అయితే 10 లక్షల మందితో మరి మీటింగ్ ఎట్లా జరుగుతుంది? హైదరాబాద్ లో 144 సెక్షన్ గురించి మాట్లాడే వాళ్ళు 10 లక్షల మందితో మీటింగ్ పెడతామని ఎట్లా మాట్లాడుతుండ్రు? మీటింగ్ పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు? ఈ రెండు పార్టీలతో పాటు మరో స్వచ్ఛంద సేవకులు సైతం తమ నిరసనను తెలియజేయడానికి సిద్ధమవుతుండగా ఎటు నుంచి ఏం జరుగుతుందో అన్నది అందరూ ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోయి మరీ ఎదురు చూస్తున్నారు. రేపు యుద్ధమా, శాంతి మంత్రమా అన్నది రేపటి బులెటిన్ లో చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్ లో జరిగే విజయ సంకల్ప సభను విజయవంతం చేద్దాం. రండి, కదలి రండి. సభకు తరలి వస్తున్న పలు రాష్ట్రాల అతిథులకు, బీజేపీ ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. యువత మేలుకో, బీజేపీ పిలుస్తుంది, కదలి రండి. నాయుడు ప్రకాష్, మహంకాళి జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు. గోవులను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని యుగతులసి ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ శివకుమార్ డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో గోవులను జాతీయ ప్రాణిగా గుర్తించినట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రేపు జరగబోయే సమావేశంలో 108 గోవుల కొమ్ములకి నల్ల రిబ్బన్లు కట్టి నిరసన చేపట్టనున్నట్టు వెల్లడించారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోవులను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరేడ్ గ్రౌండ్ వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధానమంత్రి ప్రకటన చేయకుంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ నాయకులని అడ్డుకునే పరిస్థితి తెచ్చుకోదంటూ శివకుమార్ హెచ్చరించారు. మరొక్కసారి డిమాండ్ చేస్తున్నా, రేపు మేము 108 గోవులతోని గోమాత కొమ్ములకి నల్ల జెండాలు కట్టి చెలో హెచ్ఐసిసి పిలుపునిచ్చాం. అదేవిధంగా 3 మోడీ ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఇక ఈ పరేడ్ గ్రౌండ్లో కూడా మేము గోమాతలతోని ప్రవేశిస్తాం. ఎలా ప్రవేశిస్తాం మీకు తెలుసు. మీ సభ డిస్టర్బ్ కాకూడదు అంటే గోమాత కోసం ఆ సభలో మేము ప్రకటన చేస్తామని మీరు రేపు జరగబోయే జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలి.
శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికత చాటుకున్నాయి. భక్తి శ్రద్ధలతో రథయాత్రని భక్తులు నిర్వహించారు. రథయాత్రలో పాల్గొనేందుకు భక్తులు పోటీ పడ్డారు. రథయాత్రను పురస్కరించుకుని సికింద్రాబాద్ ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి రథయాత్రని ఆలయం నుండి వైఎంసీఏ మీదుగా కొనసాగించారు. దారి పొడవునా భక్తులు నృత్యాలు చేస్తూ రథయాత్రలో పాల్గొన్నారు. మహిళా భక్తులు రంగురంగుల ముగ్గులు వేస్తూ ముగ్గులపై నుండి రథయాత్ర కొనసాగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే అనే నామస్మరణలతో రథయాత్ర కొనసాగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, జిహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజులు రథయాత్రలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాపోలు మాధురి సాయి ప్రసాద్ దంపతులు ఎమ్మెల్యే సాయనని శాలువా సత్కరించి ప్రసాదాలు అందజేశారు. జయ జగన్నాథ జగన్నాథ జయ జగన్నాథ స్వామి జయ జగన్నాథ జయ జగన్నాథ బలదేవా జయ సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో జరిగే విజయ సంకల్ప సభకు తరలి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి, బీజేపీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. విజయ సంకల్ప సభలో పాల్గొని విజయవంతం చేద్దాం. రండి తరలి రండి చలో పేరెడ్ గ్రౌండ్. సామల సత్తిరెడ్డి, విజయలక్ష్మి, ఐదో వార్డ్ బీజేపీ సీనియర్ నాయకుడు. రాజు తలుచుకుంటే దేనికి కొద ఉండదు అంటే నిజమని అనాలి. ఎందుకంటే కేంద్రంలో ఉన్న పెద్దలు తలుచుకుంటే ఏదైనా ఇక్కడ జరగాల్సిందే. అందుకు నిదర్శనం ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే వారి ఆధీనంలో ఉన్న పనులు పరుగులు తీస్తుండగా, కేంద్రం తలుచుకుంటే వారి ఆధీనంలో ఉన్న చోట చకచకా జరగాల్సినవి జరిగిపోతున్నాయి. ప్రజానీకానికి అయితే కంటోన్మెంట్లో ఆంక్షలు అంటారే తప్ప వారికి మాత్రం ఉండలు. ఈ ఆంక్షలు అంటూ పార్టీలు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నాయి. మనం వస్తున్నది కంటోన్మెంట్ ఆధీనంలో ఉన్న పేరెడ్ గ్రౌండ్. సామాన్యంగా పేరెడ్ గ్రౌండ్ లో సభలకు అనుమతి కావాలంటే చాలా కష్టతరంతో కూడుక పని. రిహార్సల్స్, స్వాతంత్ర దినోత్సవాలు వంటి సందర్భాల్లో తప్ప మిగతా సమయంలో సమావేశం అంటూ లోపలికి వస్తే ఆర్మీ సిబ్బంది వెంటనే పరుగులు తీస్తారు. ఇక సభ అనుమతుల విషయానికి వస్తే కేంద్రం రాష్ట్ర పెద్దలు, పార్టీల పెద్ద మనుషులు మినహా మిగతా సమావేశాల అనుమతి దొరకడమే కష్టం. ఇక ఎటువంటి మార్పులు చేర్పులు జరగకుండా యథారీతిలో తిరిగి అందుకునేలా అన్ని రకాల షరతులు ఉంటాయి. ఉదయం సాయంత్రం సమయంలో మినహా మిగతా సమయంలో సామాన్య ప్రజానీకానికి అనుమతి ఉండదు. ఇక ఆటల విషయానికి వస్తే గ్రేస్ బాల్తో కూడా ఇక్కడ క్రికెట్ ఆడనివ్వరు. ఎందుకంటే గ్రౌండ్ దెబ్బతింటుందని, వాకింగ్ చేసేవారికి ఇబ్బంది పడతారంటూ అన్ని ఆంక్షలే ఉంటాయి. ఇక గ్రౌండ్ రూపురేఖలు మారకుండా ఎప్పుడు సిబ్బంది పర్యవేక్షణ ఎల్లవేళలా ఉంటుంది మన పేరెడ్ గ్రౌండ్లో. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం పేరెడ్ గ్రౌండ్ ప్రధానమంత్రి మోదీ సభకు ముస్తాబవుతుంది. జర్మనీ టెంటులతో వర్షం పడ్డా కాస్త ఇబ్బంది పడకుండా ఆకాశం నేల ఒకటే అనిపించేలా తెల్లని టెంటులతో మిరుమిట్లు గెలుపుతూ ఏర్పాటు చేశారు. అయితే కంటోన్మెంట్లో ఆర్మీ అధికారులు పలుచోట్ల ఆంక్షలతో ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతుంటే వారికైతే ఒక న్యాయం, వీరికైతే ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు పలు పార్టీ నేతలు. ఎందుకంటే 108 బజార్ లాంటి బస్తీలో ఇప్పటికీ రాకపోకలు ఆంక్షల్లోనే ఉండగా, మరి పేరెడ్ గ్రౌండ్ లో ఇన్నాళ్ళు చెక్కు చెదరకుండా, ఇటుక కూడా బయటికి వెళ్లకుండా కాపాడిన అధికారులు ఏకంగా గోడలే కూల్చి వారికి నచ్చినట్లుగా నిర్మించుకుంటే వారికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో ఉన్న అతిరథ మహారాజులు చెబితే ఏదైనా సాధ్యమే అన్నప్పుడు కాస్త తమ కంటోన్మెంట్ లో కొనసాగుతున్న ఆంక్షలపై కూడా మాట్లాడి సమస్యలను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల కోసమేమో ఉన్న గేట్లని మూసేస్తారు. ఈ 3 తారీఖు బీజేపీ పార్టీ నాయకులది మీటింగ్ పరేడ్ గ్రౌండ్ లో ఉంది కాబట్టి ఉన్న గోడలు ఇరగొట్టి గేట్లు పెట్టి అలకు తోవైడుస్తారు. అయితే ఇది ఏం జరుగుతుంది అనేది కంటోన్మెంట్ ప్రజలు గమనించాలని చెప్పి నాది ఒక డిమాండ్. ప్రస్తుతానికి గోడను కూల్చడం పూర్తయింది. దాని స్థానంలో మరో గోడను నిర్మించి రాకపోకలకు అనువుగా మార్చడం కూడా సిద్ధమైంది. మరి మన రాకపోకలపై అధికారులు స్పందిస్తారా, లేక వారి ఇబ్బందులు వారివేగా అని వదిలేస్తారా అన్నది వేచి చూడాలి. ఈ నెల 3న సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బహిరంగ సభలో పాల్గొందాం. రండి కదలి రండి చలో పేరెడ్ గ్రౌండ్. నాగభూషణ్ రెడ్డి, విజయానంద్, 4వ వార్డ్ బీజేపీ సీనియర్ నాయకులు.
దైవ సంకల్పంతో సృష్టి మీదకు వచ్చిన మనకు ఆపద సమయంలో ప్రాణాలు కాపాడి వైద్యుడు ప్రత్యక్ష దైవంగా ఉన్నారని, అలాంటి వైద్యుడి సేవలను ఎంత పొగిడినా తక్కువేనంటూ తెలిపారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన ప్రతాప్. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో డాక్టర్ డే వేడుకలను సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అతిథులుగా అర్బన్ హెల్త్ కేర్ ఇన్ఛార్జ్ సీమతో పాటు విశిష్ట అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన ప్రతాప్, విఆర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ నందకిషోర్తో పాటు పలువురు పాల్గొన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని ట్రైనింగ్లో ఉన్న నర్సింగ్ సిబ్బందితో కలిసి వారిని సన్మానించడంతో పాటు వారి విలువను మాటల్లో తెలియజెప్పారు. కార్యక్రమంలో సెంటర్ ఇన్ఛార్జీలు శ్రీవిద్య, కుల్దీప్ సక్సేనా, స్థానిక నేతలు పెరుగ మహేందర్, గణేష్, వివేక్, మమతా, భవానీతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తున్న ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న వైద్యులని ఘనంగా సత్కరించడంతో పాటు కేక్ కట్ చేసి డాక్టర్స్ డే వేడుకలు ఆసుపత్రి నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. బోయినపల్లిలోని విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎండీ నందకిషోర్ సారథ్యంలో వైద్యుల దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ శ్రీనివాస్ ని ఘనంగా సత్కరించి అభినందనలతో ముంచెత్తారు. ఆసుపత్రిలో వైద్యులు చేస్తున్న సేవలని నందకిషోర్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ పాల్గొన్నారు. వైద్యులని ఘనంగా సత్కరించారు. ఆసుపత్రి సిబ్బందితో పాటు ప్రముఖ వైద్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, చిల్డ్రన్స్ డాక్టర్ల సేవలని కొనియాడారు. రోగులకి నాణ్యమైన సేవలందిస్తూ బోయినపల్లిలో విఆర్ ఆసుపత్రి ప్రత్యేకతని చాటుకుందని పాండు యాదవ్ తెలిపారు. నిత్యం రోగులకు ఎన్నలేని సేవలందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్న వైద్యులు డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పికెట్ డిస్పెన్సరీలో వైద్యాధికారిణి డాక్టర్ మీన సారథ్యంలో డాక్టర్స్ డే వేడుకలు జరిపారు. తోటి సిబ్బందికి పుష్పగుచ్చాలు అందజేసి వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రండి కదలి రండి, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని పిలుస్తుంది. ఈ నెల 3న పారేడ్ గ్రౌండ్ లో జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలుకుదాం, బీజేపీకి అండగా నిలుద్దాం. రజనీ మాధవరెడ్డి, మహంకాళి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు. 100కి 100% ఫలితాలతో బోయినపల్లి సీఎంఆర్ హై స్కూల్ ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తోంది. 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులని పాఠశాల డైరెక్టర్ ఎస్కే రెడ్డి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. దరక్ష, ముకురంలు 10 out of 10 జీపీఏ సాధించారు. హింపిక, శాలిని, శ్రీవల్లి, టీనా, సరయు, నేహ, ఆర్యల్లు 9.8 జీపీఏ సాధించినట్లు ఎస్కే రెడ్డి పేర్కొన్నారు. టాపర్గా నిలిచిన విద్యార్థులని, వారి తల్లిదండ్రుల్ని మంత్రి మల్లారెడ్డి గురువారం ఘనంగా సన్మానించారు. శుక్రవారం పాఠశాలలో డైరెక్టర్ ఎస్కే రెడ్డి సారథ్యంలో పాఠశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో 100కి 100% ఉత్తీర్ణత సాధించడం జరుగుతోందని ఎస్కే రెడ్డి చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే సీఎంఆర్ హైస్కూల్ ప్రత్యేకత అన్నారు. కరోనా సమయంలో విలువైన సమయాన్ని కోల్పోయినా విద్యార్థులకి మరింత మెరుగైన విద్య అందించడంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి అన్నారు కరెస్పాండెంట్ గోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ సోన్కర్ రాకతో ఆ మహిళా నాయకురాలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కార్యకర్త నివాసంలో ఓ ఎంపీ సాధారణ నాయకుల్లా తమ ఇంటికి అతిథిగా రావడం తమకెంతో ఆనందంగా ఉందంటూ బీజేపీ మహంకాళి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు రజనీ మాధవరెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సాంప్రదాయ పద్ధతులకు మారుపేరని ఆమె అన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతున్న ఎంపీ తమ ఇంటికి అతిథిగా రావడం ఇందుకు నిదర్శనమని ఆమె ఆనందంతో పరవశించిపోయారు. స్టే చేయడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టిన భోజనం చేయడం అనేది మా భారతీయ జనతా పార్టీలో ఉన్న సాంప్రదాయం. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, సో ఆ రకంగా నాకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు, మోడీజీ గారు ఇచ్చారు, సార్ ఇచ్చారు, చాలా సంతోషం. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్యారెడ్ గ్రౌండ్లో ఈ నెల 3న విజయ సంకల్ప సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతుండటంతో సభ విజయవంతం కొరకు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు హైదరాబాద్ చేరుకున్నారు. రేపు జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు నేతలకు సభ విజయోత్సవ బాధ్యతలను సైతం అప్పగించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉత్తరప్రదేశ్ కౌశాంబి నియోజకవర్గానికి చెందిన ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్జీని నియమించారు. ఆయన బస ఏర్పాట్లను కంటోన్మెంట్ నియోజకవర్గ మహిళా నాయకురాలు రజనీ మాధవరెడ్డికి అప్పగించారు. మహేంద్రా హిల్స్ లోని ఓ కార్యకర్త నివాసంలో ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ బస చేయడంతో పాటు వారితో కలిసి భోజనం చేస్తూ సరదాగా గడిపారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఎస్సీ మోర్చా పదవిలో కొనసాగిన సమయంలో ఆల్ ఇండియా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వినోద్ కుమార్ సోన్కర్ కొనసాగారని రజనీ మాధవరెడ్డి అన్నారు. ఓ సాధారణ నాయకురాలి నివాసంలో ఆయన బస చేయడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకైతే నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. అది ఒక భారతీయ జనతా పార్టీలోనే ఇటువంటి కార్యకర్తలకు ఇంత గొప్ప, యాక్చువల్గా చిన్న చిన్న గల్లీల్లోకి కూడా వెళ్ళాలి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి, ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పరచుకోవాలనేది మాకు మొట్టమొదటిగా చెప్పడం జరుగుతుంది. ఇంకా మనకు రేపు రాబోయే ఎలక్షన్స్లో ఇది ఒక గేమ్ చేంజ్ ఓవర్ గా అవబోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని వినోద్ కుమార్ సోన్కర్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు వ్యతిరేకతో ఉన్నారని, ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభతో పెనుమార్పులు వస్తాయని ఆయన అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సభ విజయవంతం కొరకు ఇన్ఛార్జిగా వచ్చిన వినోద్ కుమార్ సోన్కర్ వార్డుల వారీగా పర్యటన చేస్తూ బిజీ బిజీగా మారారు. और चाहे 2024 का लोकसभा का चुनाव हो, उसमें भारतीय जनता पार्टी का परचम माननीय मोदी जी के नेतृत्व में लहराएगा, इसमें किसी प्रकार का संशय नहीं है. జాతీయ నాయకులు వార్డుల వారీగా నాయకులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ సభ విజయవంతమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకులు సభ విజయవంతానికై కంటోన్మెంట్ పర్యటన బాటపట్టారు. వార్డుల వారీగా నాయకులను కలుస్తూ బహిరంగ సభ విజయవంతానికి జన సమీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విజయ సంకల్ప సభకు కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ సోన్కర్ను నియమించారు. కంటోన్మెంట్ 5వ వార్డులో ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తలను కలిసి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డు అధ్యక్షుడు విజయ యాదవ్తో పాటు సీనియర్ నాయకులు సామల సత్రెడ్డి, బన్నప్ప తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో వినోద్ కుమార్ సోన్కర్ కు ఘనస్వాగతం పలికారు. బీజేపీ సీనియర్ నాయకుడు బానుక మల్లికార్జున్తో సమావేశమయ్యారు. సభకు వార్డు నుండి జన సమీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలు కాలనీల వారీగా సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేలా చూడాలని ఆయన సూచించారు. 6వ వార్డు నుండి ప్రజలను పెద్ద ఎత్తున తరలించనున్నట్లు బానుక మల్లికార్జున్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. విజయ సంకల్ప సభ విజయవంతమే లక్ష్యంగా ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ సోన్కర్ మహిళా మోర్చా సభ్యులతో సమావేశమయ్యారు. ఓవైపు వార్డులో పర్యటిస్తూ బీజేపీలోని అన్ని విభాగాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ సభ విజయవంతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. బీజేపీ మహంకాడు జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రాపోలు మాధురి సారథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ పాల్గొన్నారు. ఈ నెల 3వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధానమంత్రి సభని గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మహిళా మోర్చా టీం సభ్యులు వాడవాడలా మహిళల్ని సమీకరిస్తూ సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు. ఈ సమావేశంలో భాగ్యలక్ష్మి, వినోద, లలిత, దమయంతి, అనురాధ, మంజుల, మమత, విజయలక్ష్మి, స్వాతి, జయప్రద, సంధ్య, చంద్రకళ, జ్యోతి, రూపా తదితరులు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకి 5000 మందితో పరేడ్ గ్రౌండ్ నుండి బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించనున్నట్టు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షుడు పిట్ల నగేష్ చెప్పారు. మారేడుపల్లి తన కార్యాలయంలో బీసీ నేతలతో సమావేశమయ్యారు. రానున్న బోనాల పండుగ సందర్భంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు బోనాలు ఎత్తుకుని వెళ్లి సమర్పించడం జరుగుతోందన్నారు. సమావేశంలో భాగంగా బీసీ అభ్యున్నతిపై చర్చించారు. బీసీలలో నిరుపేదలు ఎక్కువగా ఉన్నారని, బీసీ బంధు పథకం ప్రవేశపెట్టేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కి విన్నవించాలని సమావేశంలో పాల్గొన్న పలువురు కోరారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకి బీసీల డిమాండ్లు విన్నవించనున్నట్లు పిట్ల నగేష్ తెలిపారు. జేబీఎస్ వద్ద ఏర్పాటు చేసిన కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ కాంస్య విగ్రహాన్ని ఆయన జన్మదినం రోజున పెద్ద ఎత్తున ఆవిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రితో మాట్లాడే అవకాశం తమకే కల్పించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ నేత బానుక మల్లికార్జున్ విన్నవించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యల్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కంటోన్మెంట్కి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు తదితర అంశాలపై మాట్లాడేందుకు కొద్ది సమయం కేటాయించేలా చూడాలంటూ కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు బానుక మల్లికార్జున్. పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న సభ ఏర్పాటు పనులని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణని ఏర్పాట్ల వివరాలను కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
ఈ నెల 3న జరిగే విజయ సంకల్ప సభను విజయవంతం చేసేలా కంటోన్మెంట్ బీజేపీ నేతలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ సభను విజయవంతమయ్యేలా కృషి చేస్తున్నారు. పెరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వస్తుండటంతో కంటోన్మెంట్ నుండి పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేలా వార్డుల వారీగా నేతలు కరపత్రాల పంపిణీపై దృష్టి పెట్టారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ చలో పెరేడ్ గ్రౌండ్ పిలుపునిచ్చారు. 7వ వార్డు ఇన్ఛార్జ్ కేబీ శంకరరావు సారథ్యంలో తిరుమలగిరిలో పలు చోట్ల కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు కేబీ శంకరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోహర్, జీవన్, అశోక్ కుమార్, సునీల్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 7 నెలలుగా బోర్వెల్ పైప్లైన్ లీకేజ్ తో కంటోన్మెంట్ 7వ వార్డులో పెద్ద కమళ్లలో నీరు వృధాగా పోతోంది. సమస్యని వార్డు అధ్యక్షుడు తేజ్పాల్ దృష్టికి స్థానిక అసోసియేషన్ వాసులు తీసుకువెళ్లడంతో ఎమ్మెల్యే సాయన సహకారంతో లీకేజ్ అవుతున్న బోర్వెల్ పైప్లైన్ కి కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది సహకారంతో మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా బోర్ పైప్ నుండి నీరు వృధాగా పోతుండటంతో నీటి సమస్య నెలకొంది. గత కొన్ని నెలలుగా బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల వార్డు అధ్యక్షుడు తేజ్పాల్ దృష్టికి సమస్య తీసుకువెళ్లడంతో స్థానికులు ఎదుర్కొంటున్న నీటి సమస్యని ఎమ్మెల్యే సాయనకు వివరించారు. వెంటనే ఎమ్మెల్యే సాయన కంటోన్మెంట్ వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం లీకేజ్ అవుతున్న పైప్ ని గుర్తించి మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయనకు, వార్డు అధ్యక్షుడు తేజ్పాల్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద కమళ్ళ అసోసియేషన్ సభ్యులు రాజేష్, లక్ష్మి, రాకేష్ కుమార్, నరేష్, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నేత బ్యానర్ లోనూ ఆనేత, కానీ ఆనేత బ్యానర్ లో మాత్రం కంటోన్మెంట్ నేతలే కనిపించారు. ఇప్పుడు ఆయన స్థాయి రాష్ట్ర స్థాయి కాగా అందుకు తగ్గట్టుగానే ఉంది వ్యవహారం. కానీ మన కంటోన్మెంట్ నేతలు మాత్రం ఆయనపై కాస్త సీతకను వేసినట్టుగానే ఉంది. రాష్ట్రంలో ముఖ్య నేతలంతా ఆయన పాట పాడుతుంటే మన కంటోన్మెంట్ లోని నేతలు మాత్రం ఉండి ఉండనట్టుగా ఆయన బొమ్మను తెరకెక్కించారు. ఏంటి కథ అనుకుంటున్నారా? మీరే చూడండి. కంటోన్మెంట్ తో పాటు రాష్ట్ర నేతలు సైతం ఇప్పుడు ఆ నేతకు అధిక గౌరవం ఇస్తున్నారు. ఎవరైనా అనుకుంటున్నారా? ఆయనే కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ. మొన్నటి వరకు ఓ లెక్కగా ఉండగా ఇప్పుడో లెక్క అన్నట్టుగా మారింది పరిస్థితి. రాష్ట్ర నేతలు, నియోజకవర్గ నేతల్లోనూ ఆయనను ప్రోటోకాల్ గా మార్చేసి ప్రతి బ్యానర్ లోనూ తాటికాయంత కాకుండా మామిడికాయంతగా మార్చి ఆయన చిత్రాన్ని పెట్టేస్తున్నారు. ఇలా రౌండ్ బ్యానర్ లో వారి చిత్రం అటువైపు ఉంటే మరోవైపు కొన్ని వారితో సమానంగా రామకృష్ణ ఫోటోను పెట్టేసి మరీ బ్యానర్లను రూపొందించి ప్రదర్శిస్తున్నారు. ఇక రామకృష్ణ విషయానికి వస్తే కంటోన్మెంట్ లో ఆయననే కీలకంగాగా, ఆయనకు మించి ఎవరు లేను అన్నట్టుగా మారింది పరిస్థితి. దీంతో ఒక కంటోన్మెంట్ నేత కూడా ఆయన బ్యానర్ లో కనిపించకపోగా కేవలం పై స్థాయి నేతలతో మాత్రమే దర్శనమిస్తున్నాయి ఆయన బ్యానర్లు. ఇక ఒక్క నేత మాత్రం వేసిన బ్యానర్లు ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా మారు. అందరూ రామకృష్ణను ఆకాశానికి ఎత్తేస్తుంటే ఆ నేత మాత్రం కాస్త వివక్ష చూపినట్లుగానే ఉంది. మరి ప్రస్తుతం ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న నాయుడు ప్రకాష్ తన భారీ బ్యానర్ లో మాత్రం రామకృష్ణకు కాస్త స్థానమే కల్పించాడు. కొన్ని చోట్లయితే అది కూడా మాయం చేసేశారు. ఇప్పటికీ రామకృష్ణ మరో ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారన్న ప్రచారమో, లేక తమతో సత్సంబంధాలు లేవన్న అభిప్రాయమో, కానీ అలా వేశామో లేదా అన్న విధంగా వేసేశారు రామకృష్ణ ఫోటోలు. మొత్తానికి రామకృష్ణకు బీజేపీ పార్టీలో క్రెడిట్ల మీద క్రెడిట్లు, కార్యక్రమాలు తెచ్చి పెడుతుండగా అది రెండు విధాలుగా ఆయనకు కలిసి వస్తుండగా ఓవైపు మరోవైపు గుర్తింపును దక్కించేసుకుంటున్నారు ఈ నేత. మోండా డివిజన్ జయప్రకాష్ నగర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 4 రోజులుగా అంధకారంగా మారింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాకి ఆటంకం ఏర్పడింది. టీఆర్ఎస్ నేత సానాది శ్రీనివాస్ దృష్టికి సమస్య తీసుకువెళ్లడంతో విద్యుత్ శాఖ సిబ్బంది దృష్టికి పలుసార్లు సమస్య తీసుకువెళ్లడం జరిగిందని ఆయన వివరించారు. శుక్రవారం సమస్యను గుర్తించి మరమ్మతులు నిర్వహించడం జరిగిందని సానాది శ్రీనివాస్ అన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.